సర్వాంతరవ్యామి దేవుని స్వరము చెబుతున్నా చెబుతున్నాంతుడు రాజరు జీవితాలు కథ కాదన్నా అగ్ని ఆరదని ఆత్మచాబదని చెబుతున్నా తనవంతుడు రాజరు జీవితాలు కథ కాదన్నా కదే కదా అని బ్రతికేస్తూ కారాన్నే గడిపేస్తున్నావు నా జీవితం నాదంటూ నరకానికి వెళ్ళిపోతున్నావు కదే కదా అని బ్రతికేస్తూ కాలాన్నే గడిపేస్తున్నావు నా జీవితం నాదంటూ నరకానికి వెళ్ళిపోతున్నావు అగ్ని ఆరదని చావదని కథ కాదు మరి అమ్మ జీవితం కథ కాదు ఏసేపు జీవితం కథ కాదు నీ జీవితమే కథ కాదు ఏసు జీవితం కథ కాదు మరి అమ్మ జీవితం కథ కాదు ఏసేపు జీవితం కథ కాదు నీ జీవితమే కథ కాదు దేవుడు కన్న కలలే నీ జీవితం జీవితంలో బతా నీరుని కోసం రేవుడు కన్యా కదని జీవితం ఈ జీవితంలో బ్రతా నీను కోసం బైబిల్ కర కాదని చెప్పాలి నీ వీ లోకంలో క్రీస్తు ప్రేమనే చాటి చెప్పాలి అగ్నియారదని హాహ ఆత్మచావదని హాహా అగ్నియారదని ఆత్మచావదని చెబుతున్నా ధనవంతుడు రాజరు జీవితాలు కథ కాదన్నా మహాగణ వహించిన మాయే సుమికరమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకు వేలాది వేల వంద స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏలైనగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామ కూడి ప్రార్థన చేదురు వారి మధ్యలో ఉండాలని మీరు సెలవిచ్చారు మరొక సాయంకాల సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు నివాక్యమున సాయంకాల సమయంలో వెదజల్లుతూ ఉండగా అనేక హృదయాలు వెలిగించి ఆకర్షించి ఈ అనేక హృదయాలు నైనా నెమ్మది కలుగజేసి మీ వైపు త్రిప్పమని నజరేడని ఏ సునామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిర్యాల రేణుకా గారు ప్రభుకుమార్ గారు జ్యోతి కీర్తి స్నేహ ప్రజిత్ వీరు గవర్నర్ పేట ఎందలి శ్రీమతి అర్జా శకుంతలమ్మ గారి యొక్క మరి మూడవ కుమార్తె ఉన్నారు కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారి యొక్క మూడవ కుమార్తె ఉన్నారు శ్రీమతి కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారు దేవుని సంఘం అనగా చర్చ్ ఆఫ్ గార్డెన్ ఇండియాలో సుమారు అరవై సంవత్సరాలు పనిచేసి ది ఇరవై ఐదు రెండు రెండు వేల పంతొమ్మిదిన ప్రభువు నందు నిద్రించారు కావున ప్రేక్షకులు మరి శ్రీమతి మిర్యాల రేణుక గారు వారి కుటుంబము వారి సమస్యల కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక రెండవది మరి టీవీ ప్రేక్షకులకు మరి ఒక విజ్ఞప్తి మరి ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళాలంటే అనేక మంది స్పాన్సర్లు కావాలి మరి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి పదిహేను వందలు మా యొక్క డిస్ప్లే మీద మా బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉంది ఆ నంబర్కి పదిహేను వందల రూపాయలు పంపించి ఈ కార్యక్రమం సువార్త యొక్క వ్యాప్తి కొరకు సహకరించాలని ప్రభు పేరటమనేవి చేస్తున్నాం మూడవదిగా మరియు పాస్టర్ హానోక్ గారు ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామంలో ప్రభు పరిచయం చేస్తూ మరి మందిర నిర్మాణము పునాదుల వరకే వచ్చి నిలిచిపోయింది మరి వీరు బ్లైండ్ పాస్టర్ గారు అయి ఉన్నారు మందిరం నిర్మించుకోలేకపోతున్నారు కాబట్టి ప్రేక్షకులు అలాగే దేవుని బిడ్డలు ప్రేరేపించబడిన వారు ముందుకు వచ్చి రూ ఐదు వేల నుండి లక్ష రూపాయల కొర వరకు మరి పాను గారి యొక్క మందిర నిర్మాణానికి పంపించి వారి మందిరము యొక్క కట్టడము లేదా మందిరము యొక్క పూర్తి అగినట్లుగా మరి సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునిగాక ఈ దినమున మన అంశము క్రీస్తు పునరుత్నము మూడవ భాగము అనే అంశాన్ని గురించి మనం చదువుతున్నాం పోయిన వారము రెండవ భాగాన్ని గూర్చి నేర్చుకున్నాం అటు క్రిందటి వారము ఒకటవ భాగాన్ని గూర్చి నేర్చుకున్నాం ఈరోజు మూడవ భాగాన్ని గూర్చి నేర్చుకుంటున్నాం మరి అపోస్తులైన పౌలు కొరింతేలుగు రాసిన బట్టి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఎనిమిది వచ్చిన వరకు మనము చదువుకుందాం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనుష్యుని ద్వారా మరణము వచ్చిన కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్నము కలిగను ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొంది ఉన్నారో అలాగునే క్రీస్తు నందు అందరూ బ్రతికించబడుదురు ప్రతి వాడును తన తన వరసలోనే బ్రతికించబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి దేవునికి రాజ్యం అప్పగించును అప్పుడు అంతము వచ్చును ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు రాజ్య పరిపాలన చేసిన వాళ్లను కటపట నశింపజేయబడు శత్రువు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తము లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి ఉన్నదని ఉన్నప్పుడు దేవుడు సర్వములో సర్వముగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును ద రిజర్వక్షన్ ఆఫ్ జీజస్ ఏసు పునరుత్నము పౌలంటున్నాడు ఇరవై వచనంలో ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు ద ఫస్ట్ ఫ్రూట్ ఇన్ ద రిజర్వెక్షన్ మొదటి ఫలము క్రీస్తు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల క్రితము ఏసయ్య ఈ లోకములోనికి వచ్చాడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరముల క్రితము ఏసయ శిలువ వేయబడినాడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరముల క్రితము ఏసయ సమాధి చేయబడినాడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం క్రితము ఆయన మూడవ దినమన తిరిగి లేపబడినాడు మొట్టమొదటిగా లేపబడిన వ్యక్తుల్లో ఎవరు ఉన్నారు అంటే ఆదాము మొదలుకొని క్రీస్తు వరకు నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా ఏ సయ్య మాత్రమే లేపబడి ఉన్నాడు ఈ ప్రపంచములో ఎందరో మహానుభావులు నిద్రించారు గాంధీ గారు చనిపోయినప్పుడు అన్నారట మూడవ దినమును నేను లేస్తాను అని చెప్పినప్పుడు ఆయన సమాజ్ దగ్గరికి వెళ్ళి కొంతమంది బాపూజీ బాపూజీ అని కేకలు వేశారట అయితే ఆయన ఎంత మాత్రమూ లేవలేదు ఏ సయ్యా మూడవ దినమున లేపబడ్డాడు ఎందరో మహానుభావులు నిద్రించారు ద గ్రేట్ అలెగ్జాండర్ ద నెపోలియన్ మరి ఎందరో మహానుభావులు చక్రవర్తులు ఈ లోకానికి వచ్చి నిద్రించారు అలెగ్జాండర్ అన్నాడు ఇప్పుడు నేను ఒక శత్రువు చేతిలో ఓడిపోబోతున్నాను ఎవరు ఆ శత్రువు అంటే మరణము అని చెప్పినాడు ఆయన శత్రువు ఎవడా అని చెప్పి ఆయన శత్రువు అన్నప్పుడు ఆయన చుట్టూనున్న సైన్యాధికారులు మొత్తము కడ్గమలు దూశారట ఎవరు అలెగ్జాండర్ మీదకు వచ్చి రాగల దమ్ము సత్తా ఎవడికి ఉన్నది ఎవడా శత్రువు అని అందరూ దిగ్భ్రాంతి చెందారట అప్పుడు ఆయన ఆ శత్రువు ఎవరో కాదు ఆయన మరణము అని చెప్పినాడట మరణము చేతులో ప్రతివాడు మరి ఓడిపోవలసిందే కాని ఓడిపోని వ్యక్తి ఒకే ఒకడున్నాడు ఈ ప్రపంచంలో జయశీలుడు అయిన వ్యక్తి ఒకే ఒకడున్నాడు ఆయనే యేసు ఆయనే ప్రభు అయిన యేసు ఆయనే దావీదు కుమారుడైన యేసు ఆయనే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసు ఏసయ్య జయ శీలుడై ఏసయ్య జయ జయ ధ్వనులతో ఏసయ్య మూడవ దినమున పునరుత్డయ్యాడు మొత్తమార్తె ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి మా వచ్చిన మనం చూసినప్పుడు వారు కొందరు స్త్రీలు తెల్లవారగానే ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి ఆశ్చర్యం వేసింది ఏం జరిగింది అక్కడ వారు వంగి సమాధిలోనికి చూచినప్పుడు తల వైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును ఇద్దరు దేవదూతలు ఆ సమాధిలో కూర్చుండి ఉన్నారు అప్పుడు ఆ దేవదూతలు వీళ్లతో మాట్లాడుతున్నారు మీరేమి వెదకుచున్నారు మీరు నజరేడిన యేసును వెదకుచున్నామని మాకు తెలియను మీరు మృతులలో సజీవుడైన దేవుని ఎందుకు వెదకూచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేపబడి ఉన్నాడు వెళ్ళండి గలలేకు నో ఈజ్ రిమైనింగ్ ఇన్ దిస్ ట్యూమ్ ఈజ్ రైజన్ ఆయన లేపబడ్డాడు మీరు వెళ్ళండి ఆయన శిష్యులకు చెప్పండి పేతురుకు యోహానుకు సీమోను కూడా చెప్పండి అని వారు ప్రకటిస్తూ ఉన్నారు కనుక ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డాడు మనుషుని ద్వారా మరణము వచ్చిన గనక మనుషుని ద్వారానే మృతుల పునరుత్నము కలిగను ఎవరు ఆ మనుష్యుడంటే ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణము ఈ లోకములోనికి సంక్రమించాయని రోమాపత్రిక ఐదవ అధ్యాయంలో పౌలు సెలవిస్తున్నాడు ఆ మొదటి మనుష్యుడి పేరే ఆదాము అతడు ఆజ్ఞను అతిక్రమించాడు దేవుడు తినవద్దని చెప్పినటువంటి ఆ వృక్ష ఫలములను భుజించాడు అతడు అతని భార్య ఇద్దరు దిగంబరులైపోయి ఏదేను వనము నుండి బహిష్కరించబడ్డారు నీవు వాటిని తిరుదినమన నిశ్చయముగా చచ్చదవని ఆదాముతో దేవుడు చెప్పాడు అందుచేత వారు తమ మహిమ శరీరములను కోల్పోయినారు రోమా మూడు ఇరవై మూడులో పౌలు చెప్తున్నాడు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడను గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఆల్ యా అన్ కమిట్ ద సిన్స్ అండ్ ద లాస్ట్ వే ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఏ భేదమును లేదు మనుషులందరును పాపము చేసి దేవుడును గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు పాదాముహవలు దేవుడు తమకిచ్చిన మహిమను కోల్పోయినారు వారు అంజూరపు ఆకులను కచ్చడబులుగా చేసుకున్నారు వారు చెట్ల చాటును దాక్కుంటున్నారు వారు భయపడిపోతున్నారు ఎందుకనంటే కమిట్ ద సిన్ వారు పాపము చేసినారు వారు దేవుడు చెప్పిన తినవద్దని చెప్పిన వృక్ష ఫలములను వారు భుజించినారు వారు దిగంబరులైపోయినారు వారు తోటలో నుండి వెలువేయబడినారు బహిష్కరించబడినారు ఆ మనుషుని ద్వారానే అయితే ఒక మనుషుని ద్వారా మరణము వచ్చాను గనక మనుషుని ద్వారానే మృతుల పునరుత్నము కలిగను ఫస్ట్ మ్యాన్ మొదటి ఎవరు ఆదాము అయితే మరి ఇక్కడ రెండవ మనుష్యుడెవరు ఫస్ట్ మ్యాన్ అండ్ ద సెకండ్ మ్యాన్ పదిహేనవ అధ్యాయము పౌలుంటున్నాడు మొదటి మనుష్యుడు ఆదామైతే రెండవ మనుష్యుడు క్రీస్తు అంటున్నాడు ఆఖరి మనిషిగాడు మొదటి ఆదాము ఆదామైతే కడపటి ఆదాము క్రీస్తు ద లాస్ట్ యాడమ్ మొదటి ఆదాము కడపటి ఆదాము అలాగే మొదటి మనుష్యుడు రెండవ మనుష్యుడు ఫస్ట్ మ్యాన్ అండ్ ద సెకండ్ మ్యాన్ రెండవ మనుషుని ద్వారా మృతుల పునరుత్నము కలిగింది ద రిజర్వక్షన్ ఈజ్ దేన్ త్రూ ద సెకండ్ మ్యాన్ రెండవ మనుషుని ద్వారా పునరుత్నము కలిగింది ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారు అలాగునే ఏసుక్రీస్తు నందు అందరూ బ్రతికించబడతరు ఒక మనిషిని ద్వారా మరణము పాపమును పాపము ద్వారా మరణము ఈ లోకములోనికి అనగా ఒక మనుష్యుని అవిధేయత ద్వారా పాపమును పాపము ద్వారా మరణము ఎలాగోరైతే ఈ లోకములోనికి ప్రవేశించాయో అలాగే రెండవ మనుష్యు క్రీస్తు అనే ఆయన యొక్క విధేయత ద్వారా ఏమి దొరుకుతుందని చెప్తున్నాడు అతని ద్వారా మరణము సంక్రమిస్తే ఈయన ద్వారా మృతుల పునరుత్నము కలుగుతుంది కనుక అందరు ఎలా మృతి పొందారు అలాగునే క్రీస్తు నందు అందరూ బ్రతికించబడతారు ద రిజర్వక్షన్ ఈజ్ దేర్ త్రూ ది క్రైస్ట్ క్రీస్తు ద్వారా అందరూ ఆల్ యా ద మ్యాన్ ఆస్ ద లైవ్ అందరూ బ్రతికించబడతారు ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడదురు ప్రథమ ఫలము క్రీస్తు ఇప్పుడు క్రీస్తు లేచాడు లేచిన తర్వాత ఆయన నలభై దినములు వారికి కనబడి అనేక రుజువులు మరి తార్కాణములు చూపించి తను తాను సజీవుడనని వారికి కనబరుచుకొని అనేక అద్భుతాలు చూపించి ఆయన మరలా మరి మేఘముల మీద ఆ ఒలీవల కొండ వరకు వారిని తీసుకుని వెళ్ళి వారందరూ చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమయ్యాడని మనము మరి లూకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచ్చినములోను అలాగే ఆ కార్యము ఒకటవ అధ్యాయము పదకొండవ వచ్చినములో మనము ఈ రెండు సందర్భాల్లో గమనించగలము అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడదురు అప్పుడు గలలయం అప్పుడు ఆ దేవదూతలు వీరు దుఃఖముఖులై నిలిచినప్పుడు వారు ఆ దేవదూతలు అంటూ ఉన్నారు ఓ గలలయ మనుషులారా మీరెందుకు దుఃఖముఖులై ఏడ్చుచున్నారు ఏ రీతిగా ఏసు మీ మధ్య నుండి పరమునకు ఆరోహణమై మరి తీసుకొని పోబడుచున్నాడు అదే రీతిగా ఆయన మరలా తిరిగి వచ్చును అని వారు ప్రకటించినారు ఇప్పుడు ఏ సయ్య మరలా తిరిగి వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది అంటే మృతులు పైకి లేపబడదురు మొదటి తెసలోనే కే పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినములో అంటున్నాడు సహోదరులరా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఈ సంగతులు వ్రాయట మాకిష్టం లేదు ప్రభావిని ఏసు నిద్రించినని మనము నమ్మినెడలా అదే ప్రకారము దేవుడు ఆయనతో కూడా వారిని వెంట పెట్టుకుని వచ్చును మనమందరము నిద్రించము గాని రెప్పపాటులో మనము మార్పు చెందుదము మృతులు అక్షయులుగా లేపబడుదురు మత్స్యమైన ఈ శరీరము అమర్చతను ధరించవలసి ఉన్నది క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించవలసి ఉంది బలహీనమైన ఈ శరీరము బలమును ధరించవలసి ఉంది ఘనహీనమైన ఈ శరీరము ఘనతను ధరించవలసి ఉంది మత్స్యమైన ఈ శరీరము అమర్చతను ధరించినప్పుడు క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించినప్పుడు బలహీనమైన ఈ శరీరము బలమును ధరించినప్పుడు ఘనహీనమైన ఈ శరీరము ఘనతను ధరించినప్పుడు అక్కడ మరణమునందు విజయము మృంగి అను వాక్యము నెరవేరునట్లు మరణమా నీ ముళ్ళు ఎక్కడా ఓ డేత్ వేర్ ఈజ్ యువర్ స్ట్రేంజ్ ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ డేత్ వేర్ ఈజ్ యువర్ విక్టరీ మరణపు ముల్లు పాపము ద స్ట్రేంజ్ ఆఫ్ ద సిన్ ఈజ్ డేత్ మరణపు ముళ్ళు పాపము పాపమునుకున్న బలము ధర్మశాస్త్రము అని పౌలు చెప్తూ ఉన్నాడు ఇక్కడ దేవుని వాక్యమును మనము చూసినప్పుడు అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును అయితే దేవుడు తనకే బాధ్యతలను అప్పగించినాడో ఆ రాజ్యము వెయ్యేళ్ల పరిపాలన ఏడేళ్ళు విందు ఈ రాజ్యమంతా ఆయనదవుతుంది ఆయన హస్తగతం అవుతుంది ఆ రాజ్యాన్ని మళ్ళీ తిరిగి దేవుడు ఏసయ్య తన తండ్రికి అప్పగించనై ఎందుకనగా తన శత్రువులందరికీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన మీరు ప్రకటన గ్రంథము మరి పంతొమ్మిదవ అధ్యాయంలో చూస్తే అక్కడ ఆర్మీ గిద్దోని యుద్ధము భూరాజులందరూ ఆయనతో యుద్ధము చేస్తారు అది ఎక్కడ జరుగుతుందంటే అది ఎహోషా లోయ అది ఒలివుల పర్వతము రెండుగా విడిపోయి అక్కడ ఒక పెద్ద లోయ ఏర్పడుతుంది అది ఎహోషా లోయ అక్కడే ఆర్మగిద్దు యుద్ధము జరుగుతుంది భూరాజులందరినీ మరి దేవుడు ఆ కాకులకు గ్రద్దలకు రాబందులకు ఆహారముగా వేయబోతూ ఉన్నాడు అనేక దినములు వాటికి విందు జరగబోతుంది కడపట నసింపజేయు బడు శత్రువు మరణము ఈ యొక్క యుద్ధములో ఈ ఘట సర్పము అలాగే అబద్ధ ప్రవక్త ఈ అంచె క్రీస్తు ఈ యుద్ధము జరిగినప్పుడు ఏమి జరుగుతుంది అంటే ద లాస్ట్ ఎనిమి ఫెరిషెడ్ ఈజ్ ద డెత్ కడపట నశింపజేయబడే శత్రువు ఎవరు అంటే అదే మరణము మరణము మృతుల లోకము అగ్నిలో వేయబడెను అని మరి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయములో మనము చూస్తున్నాము మృతుల లోకము అగ్ని గుండములో వేయబడుతుంది వారు యుగ యుగములు అందులో కాలిపోదురు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు కడపట నశింపజేయబడు శత్రువు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు ప్రాదముల కింద లోపరిచయించను సమస్తమును లోపరచబడి ఉన్నప్పుడు చెప్పినప్పుడు ఆయనకు సమస్తము లోపరిచినవాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే పౌలు ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఆరు వచ్చినములు అంటున్నాడు ఆయన దేవుని స్వరూపం గలవాడ ఉండి దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకుని లేదు కానీ మనుష్యుల పోలిగా పుట్టి దాసుని స్వరూపును ధరించుకునేను ఆయన మరల ఆకారం ముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధితో చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను అందుచేత ఆకాశమందున్న వారేమి ఉన్నవారేమి భూమి క్రింద ఉన్న భూమి ఎందు ఉన్నవారేమి భూమి క్రింద వారి ఉంద ఉన్నవారేమి ప్రతివాని మోకాలు ఏసునామున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి దేవుని మహిమార్థమై ఏ సుప్రభుని మరి ఒప్పుకున్నట్లును ఆయనకు సర్వాధికారము ఇయబడి ఉంది ఆయన మహామహుడ దేవుని కుడి కుడిపార్శమున ఆశ్చర్యుడై ఉన్నాడు అని పౌలు సెలవిస్తూ ఉన్నాడు ఎంతటి అవమానమును సహించినాడు ఎంతటి ఘోరమైన శిక్షను ఆయన అనుభవించే వరకు ఆయన నోరు తెరవకుండా ఉండినాడు ఆయన తండ్రికి అలాగున విధేయత చూపించినాడు అంతటి విజయము ఆయనకి ఇవ్వబడింది ఆయన మేకులతో రుణపత్రమును కొట్టివేసినాడు ఆయన మరి చెరను చెరగా పట్టుకొని పరమును కారోహణమయ్యాడు పరదస్సులను పట్టుకొని ఆయన పరమున కారు అపస్తుల కార్యం నాలుగో అధ్యాయం పన్నెండవ చినులో ఉంది ఎవని ద్వారా రక్షణ లేదు కానీ ఏ నామమును మనము రక్షణ పొందలేము కానీ ఈ నామముని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము కానీ ఈ నామములని మనము రక్షణ పొందాలి ఏ నామము అంటే అది ఏసునామము ఈ భూలోకములో సర్వాధికారము కలిగిన నామము ఏదైనా ఉన్నదా అంటే అది ఏసు నామం మాత్రమే దాల్ పవర్ అండ్ ఆల్ అథారిటీ ఇన్ ద నైమ్ ఆఫ్ జీజస్ యేసు నామములో సర్వాధికారము సర్వాధిపత్యము హిమిడి ఉన్నది యేసు అనగా రక్షకుడు అని అర్థము కనుక బైబుల్ మరి మనం చదువుతున్నాము మరియు సమస్తమును ఆయనకు లోపరిచిన పడినప్పుడు దేవుడు సర్వములో సర్వముగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడను ఈయన ఎంతటి టివి చూడండి ఈయన ఎంత తగ్గించుకున్నాడో చూడండి అందుచేత పౌలు అంటున్నాడు రెండవ కొరింత పదకొండు అధ్యాయంలో నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి దేవుడు ప్రియ సహోదరుడా యేసు ప్రభులు అంగీకరించు నేను రక్షణ పొందు పాపక్షమాపణ పొందు విడుదల పొందు దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక ప్రార్థన చేద్దాం మహాగణత వహించిన మా యేసు మిఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు బిడలినటువంటి వాక్యమును ప్ర హృదయాల్లో భద్రపరచండి దుష్టుడు అపవాది అది ఎత్తుకొని పోకుండా పునరుత్నమునైనా ఎలాగు వాటిలో పాలు పొందాలో పునరుత్నం కొరకు ఎలాగో రక్షణ పొంది బాప్తిష్టం ఉంది పరిశుద్ధాత్మక ఉంది నీ కొరకు ఎదురు చూడాలో ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించి బుద్ధిని వివేకం అనుగ్రహించి నీ యందు నిన్ను పోలి నడుచుకు నిన్ను వెంబడించుటకు సహాయం చేయమని ప్రతి వారి అవసరాలను తీర్చమని అంధకార శక్తులను బంధించమని అలాగే రుగ్మతలను లాయపరచమని సమస్యలను విడిపించమని వివాహములకు కాని వారి వివాహాలు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అలాగే ప్రభా పరీక్షలు రాసిన వారికి జయము అలాగే తండ్రి కరోనా మరలా రాకుండా మీకు కాపు ధరదాయి చేయమని కరోనాను బంధించమని నద్దరుడని ఏనామనో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడని యేసుకరిస కృపయం పరిశుద్ధాత్మధుణి వచ్చే అన్ని సహవాస్మైన సన్నిధి భూలోకమున సకల పరిస్థితులకును విశ్వాసులకును ఆయన సంఘములో ఉండే ఇంతవరకు ఆయన మాటలు శ్రద్ధగా ఆలకించిన ఆయన దాసులు దాసుల ఇప్పుడు ప్రభువచ్చు వరకు తోడయుండి నడిపించునుగాక ఆ మీన్ యేసు రక్తమే జయం శిలువ రక్తమే జయం అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం ఏ సునామనకి సంపూర్ణ జయం సంపూర్ణ జయం గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలు